ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. లేఖ రాసే అవకాశం ఉంది, ఫిర్యాదు ఎవరైనా చేయొచ్చు, సుప్రీంకోర్టు నిబంధనలు ఇవి చెప్తున్నాయన్నారు. నిజం, రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలు ఇవ్వచ్చు, మీరు నేను కూడా ఎవరిపైనైనా ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదును బహిరంగపరచడం అనేది ఔచిత్యానికి సంబంధించిందే తప్ప రాజ్యాంగపరమైన చట్టపరమైన అంశం కాదని కూడా మీరు చెప్పారు. ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఏమి చేయాలి, దీనికి సుప్రీంకోర్టులో ఉన్న విధి విధానాలు ఏంటి? ఇదండి అది మనం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన అంశం. ఇది నాగేశ్వర్ గారు కరెక్టే మీరు రేజ్ చేశారు. ఇది ఒకసారి మధ్యప్రదేశ్ హైకోర్టులో జడ్జి గారి పైన, హైకోర్టు జడ్జి గారి పైన ఒక మహిళ లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసింది. చేసి కంప్లైంట్ చేస్తే అక్కడ మధ్యప్రదేశ్ హైకోర్టు దాన్ని విచారణకు స్వీకరించిందండి. ఒక చిన్న కమిటీ పెట్టింది, ఇద్దరు ముగ్గురు జడ్జీలతో ఒక కమిటీ పెట్టి ఈ ఫిర్యాదుని విచారించాలని డిసైడ్ చేసిందండి. మీకు జ్ఞాపకం ఉందో లేదో, మనకు విశాఖ కేసు అని ఒకటి వచ్చింది, సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు ఏముందంటే, ప్రతి ప్రభుత్వ వ్యవస్థలో, ప్రతి ప్రజా వ్యవస్థలో ఒక ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉండాలండి అని చెప్పారండి. మరి సుప్రీంకోర్టులో ఉండొద్దా, హైకోర్టులో ఉండొద్దా? హైకోర్టులో ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి పనిచేస్తున్నారు కదా, ఆడ న్యాయవాదులు ఉన్నారు, ఆడ క్లయింట్లు ఉంటారు, ఆడవాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, మగవాళ్ళు వేధించే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. మరి అటువంటిప్పుడు అక్కడ కూడా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉండాలి కదండి. ఆశ్చర్యం ఏంటంటే కోర్టులోనే చాలా కాలం లేదు ఆ కమిటీ. సరే పోనీయండి, ఇప్పుడు ఈ ఒక స్త్రీ, ఒక మహిళ కంప్లైంట్ చేసింది, మధ్యప్రదేశ్ హైకోర్టు కమిటీ పెట్టింది ఇంటర్నల్. అంతకుముందు లేకపోయినా చాలా సమయోచితంగా మంచి నిర్ణయం తీసుకుంది, కమిటీ పెట్టి విచారణ చేస్తుంటే ఆ జడ్జి గారు ఏం చేశారో తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు, అసలు ఇటువంటి ఆరోపణ ఎదుర్కోవడమే ఒక సిగ్గుచేటైన సంఘటన కదా. ఆ జడ్జి గారు సుప్రీంకోర్టుకు వచ్చారండి, నా మీద ఇట్లా కేసు పెట్టడానికి ఏ విధమైన ఇదేమిటి యంత్రాంగం లేదు, రూల్స్ నియమాలు లేవు, చట్టం కూడా ఒప్పుకోదని చెప్పాడండి ఆయన మహానుభావుడు. చెప్తే అప్పుడు సుప్రీంకోర్టు ఇంకేం చెప్తామండి, ఇటువంటి ఫిర్యాదులతో వస్తే జనాల దగ్గర చాలా దారుణం. అయితే ఆ సుప్రీంకోర్టు ఏమంది, సుప్రీంకోర్టు ఇది ఇంకా విచిత్రం అండి, మేము నిర్ధారించిన విధి విధానాల ద్వారా ఇది ఫిర్యాదు జరగలేదని చెప్పిందండి సుప్రీంకోర్టు కూడా. ఓరి నాయన అని అప్పుడు అనుకున్నారు. అని అప్పుడు బయటకు వచ్చిన విషయం ఏంటి తెలుసా, మనము విధి విధానాలు రూపకల్పన చేశామా అని అడిగిందండి సుప్రీంకోర్టు. అడిగితే అవునండి చేశాము 1999లో అనండి. 1999లో మన ప్రభాశంకర్ మిశ్రా అని మనకు ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ ఉండేవాడు, ప్రభాశంకర్ మిశ్రా ఇంకొక అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్, ఇంకో ముగ్గురు సుప్రీంకోర్టు జడ్జీలు కలిపి ఒక కమిటీ వేశారండి. కమిటీ వేసి జడ్జీల మీద కంప్లైంట్స్ వస్తే ఏం చేయాలని ఒక విధి విధానాలు రూపొందించారండి. దాన్ని సుప్రీంకోర్టు ఆమోదించిందండి 1999లోనే. కానీ వాళ్ళు మర్చిపోయారు, పబ్లిక్ డొమైన్లో పెట్టడం మర్చిపోయారు. ఎప్పటిదాకా మర్చిపోయారంటే 2015 దాకా మర్చిపోయారండి. ఎంత విచిత్రమండి ఈ దేశం, ఎట్లా రూల్ ఆఫ్ లా అంటే సుప్రీంకోర్టులోనే ఈ పరిస్థితి ఉంటే ఇక రూల్ ఆఫ్ లా అని ఎవరిని అడగాలండి మనము. ఒక విచిత్రమైన సంఘటన. సరే 2015లో వాళ్ళు పబ్లిక్ వెబ్సైట్లో పెట్టారండి, వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో. ఏమని, ఎవరైనా కంప్లైంట్ చేయవచ్చు, కంప్లైంట్ ఆఫ్ మిస్కాండక్ట్ మే బి ఫైల్డ్ బై ఎనీ పర్సన్. ఎవరికి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ చేయొచ్చు అండి. ఇది జనానికి తెలియాలండి. మనం ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన ఫిర్యాదు చేశాడని జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకుంటున్న వాళ్ళంతా, నేను జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా, నేను ఆయన అన్ని కార్యక్రమాలని సమర్థించడానికి నేను ఇక్కడ కూర్చోలేదండి. ఈ ఫిర్యాదు వరకు నేను మాట్లాడుతున్నాను. ఆ ఫిర్యాదు చేసే అధికారం ఆయనకే కాదండి, ఆయన ముఖ్యమంత్రి కాకుండా మామూలు వ్యక్తిగా ఉన్నప్పటికీ ఆయనకు అధికారం ఉందండి అని ఈ 2015లో సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో ప్రకటించిన ఒక సూత్రం ప్రకారం ఉందండి. వెంటనే ఏం చేయాలండి, మరి వెంటనే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏం చేయాలంటే, ఈ కంప్లైంట్ ఫ్రివలస్ కంప్లైంటా సీరియస్ కంప్లైంటా చూడాలండి. అంటే పనికిరాని చెత్త ఫిర్యాదా, లేకపోతే ఇందులో ఏదైనా సీరియస్ స్టఫ్ ఉందా. మనం అనుకున్నాం పసన నసన, పస ఉంటే తీసుకుందాం, నస ఉంటే వదిలేద్దాం అని పరిశీలన జరపాలి. జరిపిన తర్వాత అది ఫ్రివలస్ అని తేలింది అనుకోండి, అదో పెండింగ్ కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఫ్రివలస్ అని తేలడానికి ఒక ఆస్కారం ఉందండి, ఒక 50 కేసులు ఉన్నాయి. 50 కేసుల్లో ఈయన ఒక పాత్రధారి, ఈయన ఒక పార్టీ. ఒక 50 కేసులో 25 30 వ్యతిరేకంగా వచ్చినాయి, వ్యతిరేకంగా వచ్చినాయి కనుక ఈయన ఫిర్యాదు చేశాడు అని అంటే, ఓహో వ్యతిరేకంగా వచ్చాయి కనుక ఫిర్యాదు చేశాడు అంతేగాని ఆరోపణలో మీద బలం లేదని అనుకోవచ్చండి. పోని చెప్పమని ఆ మాట సుప్రీంకోర్టుని, ఆ మాట అయినా చెప్పొచ్చు. కానీ ఇంకేదైనా ఉందా ఆయన చెప్పే మాటల్లో, ఆయన రాసిన ఆరోపణల్లో, చేసిన ఫిర్యాదుల్లో ఏమైనా
సబ్స్టాన్స్ ఉందా లేదా అని చూడాలని పెండింగ్ చేయాలని ఉండండి. ఒకవేళ ఫర్దర్ యాక్షన్ ఉండాలి అని కనుక సిజేఐ గారు అనుకుంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు అనుకుంటే, సీరియస్ మిస్కాండక్ట్ కానీ ఇంప్రొప్రైటీ అంటే అనుచితమైన ధోరణి ఉందని అనుకుంటే, అప్పుడు ఆయన సంబంధిత జడ్జికి ఒక లెటర్ రాసి ఆయన అభిప్రాయం తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఆ రెస్పాన్స్ వచ్చి మెటీరియల్ అంతా చూసిన తర్వాత ఇంకా లోతైన దర్యాప్తు అవసరం అని అనుకుంటే ఆయన ఒక కమిటీ వేయాలి. ఆ కమిటీలో ఒక సుప్రీంకోర్టు జడ్జి, ఇద్దరు హైకోర్టు చీఫ్ జస్టిస్లు ఉండాలండి. అయితే మరి ఇది వేరే జడ్జి మీద ఇటువంటి ఉన్నప్పుడు ఇది అనుకోవచ్చు, మరి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి మీదనే ఉన్నప్పుడు ఆయన ముగ్గురు సుప్రీంకోర్టు జడ్జిలతోనే కమిటీ వేయాలా లేదా ఇంకేదైనా కమిటీ వేయాలని ఆయన ఆలోచించుకోవచ్చు అండి. దీనికి టైం లిమిట్ లేదు, వాళ్ళు అంత స్పెసిఫిక్గా రాశారండి. సుప్రీంకోర్టు నియమావళిలో స్పష్టంగా ఉంది, స్పెసిఫిక్ టైం లిమిట్ ఏం లేదు. కాబట్టి కొంచెం సమయం ఇవ్వాలి, రీజనబుల్ సమయం ప్రధాన న్యాయమూర్తి గారికి ఇవ్వాలి. వారు ఆలోచించి మెటీరియల్ అంతా పరిశీలించడానికి రేపే చేయాలి, 10 రోజుల్లో చేయాలి, 24 గంటల్లో అట్లా లేదండి. తర్వాత ఇంకా ఆ కమిటీ కూర్చుంటుంది, కమిటీ అందరినీ విచారిస్తుంది, నిందలు వేసిన వాళ్లను, నిందలు పడ్డవాళ్లను, సాక్ష్యాలను, ప్రవేశపెట్టిన మెటీరియల్ని అన్ని చూస్తుందండి. చూసిన తర్వాత 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, ఇందులో సబ్స్టెన్స్ ఏం లేదు, అసలు అలిగేషన్కి ఆధారం లేదు, నిరాధారమైన ఆరోపణలని వదిలేయచ్చు, తలనొప్పి ఎదిగిపోతుందండి, ఓ ఏ గొడవ లేదు. రెండోది, దెర్ ఈజ్ సబ్స్టెన్స్, ఉంది కొంత సబ్స్టెన్స్ ఉంది కానీ అంత సీరియస్ కాదు, ఈ జడ్జి గారిని తొలగించాల్సినంత సీరియస్ కాదు అని మధ్య రకం కంక్లూషన్ అండి. ఇక మూడో కంక్లూషన్, అయ్యో చాలా సీరియస్ మ్యాటర్ ఇది, చాలా తీవ్రమైన మిస్కాండక్ట్ ఉంది ఇందులో, మరి ఇంత పక్షపాతంగా వ్యవహరిస్తారా, దారుణం కదా, ఆ ముఖ్యమంత్రి అన్నది కరెక్టే లేదా ఇంకెవరో ఆ ఫిర్యాదు కరెక్టే అనే కంక్లూషన్ కనుక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఈ కమిటీ తీర్మానం తర్వాత, ఈ కమిటీ ఆ అభిప్రాయానికి వచ్చి చీఫ్ జస్టిస్ గారిగా సమర్పిస్తే అప్పుడు ఏం చేయాలని కూడా ఈ సుప్రీంకోర్టు నియమావళిలో ఉందండి. ఒక రెండో కేటగిరీ కంక్లూషన్ అనుకోండి. రెండో కేటగిరీ కంక్లూషన్ అంటే ఏంటి, మిస్కాండక్ట్ జరిగిన మాట వాస్తవమే కానీ అంత సీరియస్ కాదు అని అనుకుంటే ఆయన ఏం చేయాలంటే జడ్జి గారిని పిలిచి, అయ్యా నీ మీద ఇటువంటి ఆరోపణలు వచ్చినాయి, కాస్త జాగ్రత్తగా ఉండండి అని, ఏదో ఆయన ఏం చేయదలుచుకున్నాడో, ఏ విధంగా చేయదలుచుకున్నాడో ఆయన పూర్తి విచక్షణ అధికారం ఉంది, చెయ్యొచ్చండి. ఆ రికార్డుని, ఆ రిపోర్ట్ ఉంటుంది కదా, ఆ రిపోర్ట్ని జడ్జి గారి సర్వీస్ రికార్డులో పెడతారు, ఒకటి. ఇక రెండోది, మూడో కేటగిరీ అనుకోండి, అంటే ఇది చాలా సీరియస్, ఆయన మరి రిమూవల్ దాకపోయే, అంటే బర్తరఫ్ దాకపోయే ప్రమాదం ఉంది అని ఆయన అనుకుంటే జడ్జి గారిని పిలిచి, అయ్యా నీ మీద ఇటువంటి ఆరోపణ వచ్చింది, దీనికైనా ఆధారాలు ఉన్నాయని ఆ కమిటీ అభిప్రాయపడింది, ఆ కమిటీ కూడా నీ ఆరోపణ చాలా సీరియస్ అని, ఇది ఇంపీచ్మెంట్కు దారి తీసే ప్రమాదం అవకాశం ఉంది అని అనుకుంటున్నారండి. ఆ ఇంపీచ్మెంట్ దాకపోతే మన పరువు, మన ప్రతిష్ట, ఈ న్యాయ వ్యవస్థ ఎన్నాళ్ళు నిర్మించుకున్న విశ్వసనీయతకి దెబ్బపడే ప్రమాదం ఉంది, కనుక నువ్వు రిజైన్ చేస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చే అధికారం ఉందండి. సలహా, నువ్వు రిటైర్ అనగా రిజైన్ అయిన చేయి, గౌరవప్రదంగా వెళ్ళిపోతుంది, ఈ విచారణలు ఇవంతా ఉండవు, నా మాట విను అని ఒక పెద్ద మనిషి తరహాలో ప్రధాన న్యాయమూర్తి ఆ జడ్జి గారిని పిలిచి చెప్పొచ్చండి. ఇది ఒకవేళ ఆయన వినలేదు, వినరు, ఒక్కోసారి వింటారు, చాలామంది రిజైన్ చేసిన సందర్భాలు ఉన్నాయండి, నేను పేర్లు అడిగితే నేను చెప్పలేను కానీ ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి, ఇప్పుడు నేను చెప్పలేను, అది స్టడీ చేయాల్సిన వ్యవహారం. ఒకవేళ ఈ ఆయన ఈయన వినకపోతే జ్యుడిషియల్ వర్క్ ఆయనకి ఇవ్వడానికి వీలేదు, అంటే ఇంకా కేసులు ఆయన ముందు పెట్టి నువ్వు న్యాయ విచారణ చేయి అని ఆయనకు సాధారణంగా ఉండే అధికారాలు ఇవ్వకుండా అప్పుడు ఆయన దాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాలండి. ఇట్లా మా దగ్గర కమిటీ మేము ఇట్లా నిర్ణయించింది, ఈ రిపోర్ట్ మీకు పంపిస్తున్నాము, మీరు రీజనబుల్గా వ్యవహరించి తగిన చర్య మీరు తీసుకోండి అని ఆ కాపీ ఆఫ్ ఎంక్వైరీ రిపోర్ట్ ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి పంపాలి. పంపితే వాళ్ళు కనుక ఇది చాలా తీవ్రమైన విషయము, ఇది ఇంపీచ్మెంట్ దాకా పోవాలి అని అనుకుంటే అప్పుడు ఆ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ మొదలవుతుంది. అది ఎట్లా ఉంటుందండి, ఆ ఫిర్యాదు ఎవరికి చేయాలండి? ఆ ఫిర్యాదు సాధారణమైన ఫిర్యాదు కాదు, జగన్మోహన్ రెడ్డి, నాగేశ్వరరావు, శ్రీధర్ చేసే ఫిర్యాదు కాదు అది. అది ఎవరు చేయాలంటే ఫిర్యాదు 100 మంది లోకసభ సభ్యులు సంతకం చేసి ఫిర్యాదు చేయాలి, లేదా 50 మంది రాజ్యసభ సభ్యులు సంతకం చేసి ఫిర్యాదు చేయాలి. ఎవరికి చేయాలి? ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్కి. ఎవరు ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే స్పీకర్ అన్నా లేకపోతే రాజ్యసభ చైర్మన్ కన్నా చేయాలండి. అది మనకి ఆ లెవెల్ కాకపోతే మామూలు లెవెల్లో ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు అని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక తర్వాత, ఇదివరకే ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఉంది కదా, మళ్ళీ మనం ఎందుకండి కమిటీ పెట్టుకోవడం అనాల్సిన పని లేదండి. ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా ఒక 3-3 సభ్యుల కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఈ కంప్లైంట్ని ఇన్వెస్టిగేట్ చేయమని ఆదేశించాలి. ఆ కమిటీలో
ఆ ముగ్గురు సభ్యుల కమిటీని కనుక స్పీకర్ కానీ రాజ్యసభ చైర్మన్ గారిని నియమిస్తే ఆ కమిటీలో ఒక సుప్రీంకోర్టు జడ్జి ఉండాలి, ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలి, అట్లాగే ఒక డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ అంటే ఒక ప్రముఖ న్యాయవేత్త అంటే ప్రొఫెసర్ కావచ్చు లేదా రచయిత కావచ్చు అంటే న్యాయ శాస్త్ర బోధకుడు కావచ్చు, న్యాయశాస్త్రంలో నిష్ణాతుడైన ఎవరైనా ఒక క్రిటికల్ రైటర్ కూడా కావచ్చు. ఆ ముగ్గురితో పెట్టాలండి. ఆ ముగ్గురికి ముగ్గురు ఎన్ని రోజుల్లో ఆ కమిటీ ఎన్ని రోజుల్లో తీర్పు చెప్పాలి, అది ఐ మీన్ రిపోర్ట్ ఇవ్వాలి అని అంటే 90 రోజుల పరిమితి విధించారు. ఆ 90 రోజుల్లో వారు తీర్పు చెప్పాలి. అయితే రెండే రెండు కారణాల కింద జడ్జి గారిని తొలగించడం సాధ్యమవుతుందండి మన రాజ్యాంగ విధానం ప్రకారం. అదేమిటంటే ఇన్కెపాసిటీ అండ్ మిస్కాండక్ట్. ఇన్కెపాసిటీ అంటే భౌతికంగా ఆయన ఆ పని చేసే స్థితిలో లేడు, ఆరోగ్య రీత్యా శరీర పరిస్థితి దృష్ట్యా జడ్జిగా విధులు నిర్వహించలేని పరిస్థితి ఉంటే, తీవ్రమైన చెవుడు ఉందనుకోండి, తీవ్రమైన చెవుడు ఉంది, ఎంత వాదించినా వినబడదు. ఇప్పుడు ఏం చేయాలి ఆయన, ఇప్పుడు ఎట్లా తీర్పులో ఎట్లా చెప్తాడు ఆయన, అయ్యా నువ్వు తప్పుకోరా అయినా అంటే తప్పుకోడు, అప్పుడు తీసుకుపోయి ఇంపీచ్మెంట్ అనేది వెళ్ళొచ్చండి. ఇన్కెపాసిటీ మన దేశంలో ఇంతవరకు జరగలేదు, ప్రపంచంలో ఎక్కడ జరిగిందో లేదో నాకు తెలియదు, కాబట్టి ఇన్కెపాసిటీ ఉన్న వాళ్ళని చెవిలో మిషన్లు పెడితే పనిచేసిన అనుకోండి పర్వాలేదు, ఇన్కెపాసిటీ రిపేర్డ్. చెవిలో మిషన్లు వినిపించే యంత్రాలు పెట్టినా పనిచేయలేదు అనుకోండి ఇంకేం చేస్తామండి. అది అదొక ప్రొవిజన్ ఉంది. ఇంకొకటి మిస్కాండక్ట్ అండి. మిస్కాండక్ట్ అంటే లంచగొండితనం వస్తుంది, లైంగిక వేధింపులు వస్తాయి, అనుచిత ప్రవర్తనలు వస్తాయి, పక్షపాతం వస్తుంది, ఇంకా ఏదైనా అనుచిత ధోరణిలో వ్యవహరించిన ఏ వ్యవహారం అయినా మిస్కాండక్ట్ కిందకు వస్తుందండి. ఆ మిస్కాండక్ట్ అదే ఆ కమిటీ రుజువైన తర్వాత ఒక విచిత్రం మనం ఇప్పుడు నాగేశ్వర్ గారు మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే, ఆరోపణలు సుప్రీంకోర్టు స్థాయిలో ఎంక్వైరీ కమిటీలో రుజువైనా ఆ తర్వాత అవే ఆరోపణలను పార్లమెంట్లో స్పీకర్ కానీ రాజ్యసభ చైర్మన్ కానీ నియమించిన త్రిసభ్య న్యాయవేత్తల కమిటీలో రుజువైనప్పటికీ ఏమిటండి జరిగేది అంటే ఆ తీర్మానాన్ని పార్లమెంటుకు తీసుకొస్తారు అంతే, అంతకు మించి ఏం జరగదండి. పార్లమెంటులో 3/2 మెజారిటీ సభ్యులు ఉండి సభ్యులు ఎవరైతే సభ్యులు సభావేశంలో సభలో ఉన్నారో ఆ ఉన్నవారిలో 3/2 మంది ఓటేస్తే తప్ప ఇంపీచ్ కారండి. చాలా కష్టము ఇంపీచ్మెంట్ అనేది. మన దేశంలో ఒకసారి వి రామస్వామి అనే కేసులో జరిగిందండి. మీకు విచిత్రం చెప్పమంటారా, ఇంతకుముందు మనం కె రామస్వామి కె వీరస్వామి కేసు విన్నాం, ఇది వి రామస్వామి అండి. అయితే ఈ వి రామస్వామి గారి అల్లుడు ఆయన కె రామస్వామి, విచిత్రమైన విషయం, మరి ఏం సంబంధమో మనకు తెలియదు. మొత్తానికి ఆయనేమో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ ఫేస్ చేశాడు, ఈయనేమో ఇంపీచ్మెంట్ ఫేస్ చేశాడు మహానుభావుడు. సరే కానీ నిజానికి నన్ను అడిగితే ఈ వి రామస్వామి వారి మీద చాలా చిన్న ఆరోపణలు అండి, పక్షపాత ఆరోపణలు కూడా కాదు. ఏవో ఫర్నిచర్ కొన్నాడు, ఒక 2-3 లక్షల రూపాయల గలాభా జరిగిందని ఆరోపణ అండి. ఇవాళ అవినీతితో పోలిస్తే నిజంగా పాపం ఆయన్ని ఇంపీచ్మెంట్ దాకా తీసుకురావడం నాకైతే ఆయన మీద సింపతి కలిగిందండి. ఇవాళ పరిస్థితులు చూసిన తర్వాత సరే 10 రూపాయల అవినీతి కూడా అవినీతి అనే ప్రిన్సిపల్తో మాట్లాడితే మాత్రం మనం ఏం చెప్పలేము. అయితే నిరూపణ అయింది ఈ రామస్వామి గారి మీద ఆరోపణలు నిరూపణ అయినాయి. అయిన తర్వాత ఏమైంది, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అబ్స్టెయిన్ అయిందండి. అబ్స్టెయిన్ అంటే ఏమిటి, హాజరు కాకుండా పోవడం. నువ్వు హాజరై ఓటేయాలంటే హాజరు కాకుండా పోయింది కనుక అది అది వీగిపోయింది, ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ వీగిపోయింది. ఆయన కంటిన్యూ అయినాడండి, చివరిదాకా కంటిన్యూ అయినాడు. ఇటువంటిదే ఒక సంఘటన అమెరికాలో జరిగింది. అమెరికాలో అప్పుడు థామస్ జెఫర్సన్ అంటే 1800 నాటి మాట చెప్తున్నాను, 1800 సమయంలో థామస్ జెఫర్సన్ ఒక జడ్జి గారు సుప్రీంకోర్టు, ఆయన పేరు చేజ్ అనే జడ్జి గారు, పక్షపాత ధోరణితో రాజకీయ పక్షపాత ధోరణితో తనను నియమించిన రాజకీయ పార్టీకి అనుకూలంగా, ఇప్పట్లో ఆయన కనపడుతుంది మనకి ఈ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలో ఆయన ఉంటుంది, తనను నియమించిన రాజకీయ పార్టీకి అనుకూలంగా కావాలని తీర్పులు చెప్తున్నాడు, న్యాయంగా ఆబ్జెక్టివ్గా న్యూట్రల్గా ఇవ్వట్లేదు అని ఆయన మీద 11 ఆరోపణలు చేశారండి. అప్పుడు వాళ్ళు అక్కడ ఏమంటారంటే ఆర్టికల్స్ ఆఫ్ ఇంపీచ్మెంట్ అంటారు. 11 ఆర్టికల్స్ ఆఫ్ ఇంపీచ్మెంట్ ఆయన మీద ఆరోపణ చేస్తే అందులో 7-8 రుజువైనాయి. రుజువైన తర్వాత కాంగ్రెస్లో పాస్ అయిపోయింది ఇంపీచ్మెంట్ మోషన్, ఎంత కావాల్సిన మెజారిటీ ఉండాలో అంత మెజారిటీ వచ్చింది. కానీ సెనెట్లో ఓడిపోయిందండి, అక్కడ 2 సభల్లో కావాలా, ఆ సెనెట్లో ఓడిపోవడం వల్ల ఏమైంది, ఆయన కంటిన్యూ అయిపోయినాడు.
అమెరికాలో విచిత్రం ఏంటంటే జడ్జెస్ రిటైర్ కారండి, జడ్జెస్ జీవిత పర్యంతం ఉంటారు. ఎందుకు ఇట్లా జీవిత పర్యంతం జడ్జిలు ఉంటారు అమెరికాలో అంటే, అక్కడ న్యాయమూర్తుల స్వతంత్రతను కాపాడాలంటే వారిని తొలగించే అధికారం ఎగ్జిక్యూటివ్కి ఇవ్వకూడదు, వారు మధ్యలో తొలగిపోకూడదు అని ఒక నియమం అండి వారి ఆలోచన. అది కనుక వారు ఒకసారి అపాయింట్ అయితే ముసలివాళ్ళైనా వీలింగ్ చైర్స్లో కూడా వస్తుంటారండి, చక్రాల కుర్చీలో సుప్రీంకోర్టుకు వచ్చి తీర్పులు చెప్తుంటారండి. మిషన్లు గిషన్లు చెవుల మిషన్లు కూడా పెట్టుకుంటారేమో, బహుశా పెట్టుకొని మొత్తానికి తీర్పులు వాళ్ళు చచ్చిపోయేదాకా జడ్జిలుగా ఉంటారండి, మనం ఏం చేయలేము దానికి. అట్లా ఈయన కూడా పాపం చనిపోయేదాకా జడ్జిగా ఉన్నారు. ఈ చేజ్ ఈ ఎంత చేజ్ చేసినా ఈ రాజకీయ నాయకులు ఆయన కంటిన్యూ అయ్యాడు, అది విచిత్రం అండి. అంటే నాకు తెలిసి ఈ రెండు ప్రధానమైన ఇంపీచ్మెంట్ సంఘటనలు ప్రపంచంలో జరిగినాయి. ఈ సంఘటనల్లో తేలింది ఏంటంటే ఆరోపణలు రుజువైనా కానీ తొలగింపు చర్య మాత్రం జరగదండి. కానీ మధ్యలో మరి జడ్జి గారు చీఫ్ ప్రధాన న్యాయమూర్తి వచ్చి కోపడము లేదా ఆయన రిపోర్ట్ని ఆయన దాంట్లో చేర్చడము అటువంటి చేస్తే చేస్తారేమో తెలియదు, కానీ చర్యలు తీసుకునే అవకాశం మాత్రం లేదండి.